हाय फ्रेंड्स, वेलकम टू ममता नेचुरल फूड। मन वीडियो चिंतपुंड पुलिहोर चिकेन फ्राई एला चेयालो ओकसारी चूसेद्दामा। चिंतपुंडनु मुंदुगा ओक अरगंट नानबेट्टुकोवाली। इप्पुडु चिंतपुंडु बागा नानिंदि, तर्वात दानि मेत्तगा कलिपिसि ओक गिन्नलोकि अप्पुलुसु मोत्तं उंचुकुंदाम्। ఇప్పుడు పొయ్యిలు గించుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ చింతపండు పులుసును పోసుకోవాలి। అందులో సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి ఆ పులుసును బాగా ఉడకనివ్వాలి। ఫ్రెండ్స్, ఆ పులుసు ఉడకడానికి మనకు టైం పడుతుంది కాబట్టి పక్కనే చికెన్ కోసం ఇంకొక పొయ్యి కూడా రెడీ చేసుకున్నాను। రెండో పొయ్యి కూడా వెలిగించుకొని పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడెక్కిన తర్వాత मन मुंदुगा कड़ी पेट्टुकुन्ना चिकेन वेसुकुन्ना। तर्वात दांट्लो कोद्दिगा साल्ट वेसी कोंचेम कलिपी कासेपु मूत पेट्टी मग्गनिद्दाम। कोंचेम ओक 5 निमिषालु उडिकिन तर्वात इप्पुडु मूत दीसी अंदुलो ओक स्पून पसुपु वेद्दाम। पसुपु वेसिन तर्वात कोंचेम बागट कलिपी चिकेन सगम वरकु उड़की इपड़ अंदर तरीके रूम पचिमिपकायू रू उ मुखल को बाग कल मल्ल मूतपे मग्गनिद। फ्रेंड्स, चिंतपंडु ग्रेवी रेडी अयिंदि। इंकोक पोयि मीद चिकेन बाग उड़कुतुंदि। इप्पुडु दांट्लो अल्लं वेल्लुल्लि पेस्ट वेद्दां। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి అలా బాగా ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు ఆ చికెన్ లో ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి ఆ స్పైసెస్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకుందాం। చివరగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకుందాం। అంతే ఫ్రెండ్స్, చికెన్ కూడా రెడీ అయ్యింది। ఇప్పుడు పులిహోరకి పోపు రెడీ చేసుకుందాం। ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు వేసి వేగిన తర్వాత శనగపప్పు, కొద్దిగా మినపప్పు, రెండు తరిగిన పచ్చిమిరపకాయలు, రెండు ఎండుమిర్చి, తరిగిన అల్లం కొద్దిగా, ఒక రెండు రెబ్బలు కరివేపాకు, ఒక స్పూను పసుపు, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత దించి పక్కన పెట్టుకుందాం। మనం ముందుగా వండుకున్న వేడివేడి అన్నంలో ఈ చింతపండు గ్రేవీ కూడా వేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకుందాం। తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పోపులో మిశ్రమాన్ని కూడా ఆ అన్నంలో వేసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం। అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర కూడా రెడీ। ఫ్రెండ్స్, చింతపండు పులిహోర చికెన్ ఫ్రై
రెడీ అయ్యాయి. మీకు కూడా నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే వెంటనే ట్రై చేయండి.